నమస్కారం, నా పేరు మైకేల్. ముందుగా లోక న్యూస్ వార్తలకు స్వాగతం. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరగలేదని, దేశ ఆర్థిక వ్యవస్థ బలపడిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మోడీ ప్రభుత్వ పాలనను చూసి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను ఎంపీగా గెలిపించాలని కోరుతూ బీజేపీ నాయకులు బహిరంగ సభ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. బీజేపీ విజయ సంకల్ప సభలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ను గత ఎన్నికల్లో ప్రజలు గెలిపించారని ఈ విషయంలో మాకు బాధ లేదన్నారు. మోదీ ప్రభుత్వ పాలనను మీరు చూశారు, అది చూసి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయండని కోరారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే సత్తా ఉన్న అరవింద్ను గెలిపిస్తే మోదీకి బంటుగా ఉండి సేవలు అందిస్తారన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టత పెరిగిందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని విదేశాల్లో ఉన్న భారతీయులను అడగండి. పనిచేసే విధానంలో తేడాను ప్రజలు గమనించాలి. 5 సంవత్సరాలలో 25 లక్షల ఇండ్లు కాంగ్రెస్ కట్టిస్తే 130 లక్షల ఇండ్లు మోదీ ప్రభుత్వం కట్టించింది. 2022 వరకు ఒక్క పేద కూడా సొంత ఇల్లు లేకుండా ఉండబోరు. ఏ ఒక్క కుటుంబం కూడా వంట గ్యాస్ లేకుండా ఉండదు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో లాగా గ్యాస్ సిలిండర్లు అందరికీ ఉండేవన్నారు. దేశంలో 7 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇస్తే రాష్ట్రంలో ఇవ్వలేదన్నారు. అరవింద్ను గెలిపిస్తే గ్యాస్ సిలిండర్లు వస్తాయన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర ధరలు పెరగలేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ అన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ బలపడిందని, రాష్ట్రంలో రైతుల పరిస్థితులు బాగాలేవని ఆరోపించారు. అరవింద్ను లక్ష్మారెడ్డిని పార్లమెంటుకు పంపితే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. 4500 మంది రాష్ట్రంలో 5 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర ఇస్తాం. రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తుందని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. నిజాం షుగర్స్ను 100 రోజుల్లో తెరిపిస్తామని మాట ఇచ్చి టీఆర్ఎస్ మోసం చేసింది. అరవింద్ను గెలిపిస్తే నిజాం షుగర్స్ను తెరిపిస్తాం, 2022 వరకు రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు. అగ్రవర్ణ పేదలకు దేశంలో ఎన్నడూ లేని విధంగా 10% రిజర్వేషన్లు ఇచ్చామని, ముద్ర పథకం ద్వారా 10 నుండి 15 కోట్ల మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించామన్నారు. కేంద్ర సర్కార్ ఎంతో చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను ఇక్కడ అమలు చేయడం లేదు. భారత్కు ప్రపంచంలో బలహీన దేశంగా పేరుండేది, మోదీ పాలనలో ఇప్పుడు బలవంతమైన దేశంగా మారిందని తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 9వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకుంది. త్వరలోనే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ 3వ స్థానంలోకి చేరుకుంటుంది. టీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, అందుకే బీజేపీ అభ్యర్థులను కేంద్రానికి పంపండి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. नहीं, टीआरएस की ही गवर्नमेंट बननी चाहिए तेलंगाना में, और आप लोगों ने टीआरएस की गवर्नमेंट बना दी. लेकिन मेरे बहनों भाइयों, मैं ये कहना चाहता हूं, दिल्ली में हमारे प्रधानमंत्री नरेंद्र भाई मोदी को पिछले 5 वर्षों से लगातार सरकार चलाते हुए काम करते हुए आप ये देख रहे हैं. इसलिए मैं कहने आया हूं कि आपने हैदराबाद में, तेलंगाना में तो टीआरएस बना दिया, लेकिन यदि दिल्ली में भी सरकार बननी है तो नरेंद्र मोदी जी की सरकार बनाने के लिए भारतीय जनता पार्टी के कैंडिडेट्स को जिताइए, यही अपील करने आया हूं. मोदी जी की सरकार 5 वर्षों से काम कर रही है. आपके यहां निजामाबाद का रहने वाला कोई यदि फॉरेन में होगा तो आपसे उससे पूछ लीजिएगा कि 5 साल पहले फॉरेन में भारत के बारे में लोगों का क्या परसेप्शन था, और मोदी जी की गवर्नमेंट बनने के बाद भारत के बारे में लोगों का परसेप्शन क्या हो गया है. तो वह यही जवाब देगा कि मोदी जी की गवर्नमेंट आने के बाद भारत की प्रतिष्ठा, भारत की डिग्निटी इंटरनेशनल कम्युनिटी में तेजी के साथ बढ़ी है. भारत का मस्तक सारी दुनिया में ऊंचा हुआ है. बहनों भाइयों, पहले भारत को सारी दुनिया में लोग समझते थे भारत बहुत कमजोर है, बहुत वीक है, लेकिन भारत के बारे में सारी दुनिया में अब धारणा बदल चुकी है. मेरे बहनों भाइयों, मेरे नौजवानों, सीना ठोक कर कहो, मेरा भारत अब यह कमजोर भारत नहीं है, बल्कि दुनिया का ताकतवर देश बन चुका है, बलवान देश हमारा यह भारत बन चुका है. आपने देखा, पाकिस्तान से कुछ आतंकवादी आकर उरी में रात को सोए हुए हमारे 17 सेना के जवानों की हत्या कर दिए. उसके बाद हमारे प्रधानमंत्री ने हम लोगों के साथ बैठकर फैसला किया, बहनों भाइयों,
और उसके बाद हमारे सेना के जवान पाकिस्तान की धरती पर जाकर उनका सफाया करने में पूरी तरह से कामयाब रहे। हमारे सीआरपीएफ के 42 जवानों की जाने चली गई और पाकिस्तान में ट्रेनिंग हासिल हुई थी इन सारे आतंकवादियों को, फिदायीन आतंकवादियों को भी वहीं से ट्रेनिंग मिलती है। लेकिन उसके बाद बैठकर हमारे प्राइम मिनिस्टर ने फैसला किया, मेरे बहनों भाइयों, और उसके बाद आपने देखा हमारे एयरफोर्स के जवानों ने भारत की धरती से नहीं बल्कि पाकिस्तान की धरती पर जाकर वहां पर बड़ी संख्या में आतंकवादियों का को मौत के घाट उतारने में कामयाबी हासिल की। पाकिस्तान को अपनी हरकतों से बाज आना पड़ेगा। पाकिस्तान आतंकवादियों को ट्रेनिंग देना बंद करे। आतंकवादी गतिविधियां पाकिस्तान की धरती से नहीं चलनी चाहिए। यदि पाकिस्तान समझता है कि अकेले टेररिस्ट एक्टिविटीज को वह नहीं रोक सकता है तो अपने पड़ोसी देश भारत का वह सहयोग प्राप्त करे, भारत सहयोग करेगा, लेकिन पाकिस्तान की धरती से आतंकवाद का सफाया होना चाहिए। जब से हमारी सरकार आई है नौजवानों को एम्प्लॉयमेंट देने के लिए मुद्रा योजना के अंतर्गत अब तक हम लोगों ने 14-15 करोड़ नौजवानों को बिना किसी कोलेटरल सिक्योरिटी के लोन दिया है उन्हें अपना रोजगार करने के लिए, अपना काम करने के लिए। यदि हमारे तेलंगाना के नौजवानों को यदि मुद्रा योजना के अंतर्गत विदाउट कोलेटरल सिक्योरिटी लोन यदि नहीं मिला है तो मैं आपको यकीन ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత గత 5 ఏళ్లుగా జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి మనీష్ గౌడ్ ఆరోపించారు. తనను మరోసారి నిజామాబాద్ లోక్సభకు గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బోధన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్లో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి మధేష్ గౌడ్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మాయమాటలతో మాయ చేసి ప్రజానీకానికి మోసం చేస్తుందని ఆరోపించారు. నిరుద్యోగులకు నెలకు 6,000 ఇచ్చి ఆదుకుంటామని మధుయేష్ కి అన్నారు. కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని వేడుకున్నారు. ఎంపీ కవిత నిజామాబాద్ జిల్లాకు చేసింది ఏమీ లేదని కమిషన్ల పేరుతో అభివృద్ధిని అడ్డుకుందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీకి బలపరిచి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, తాయర్ బిన్, గడుగు గంగాధర్, గుణప్రసాద్, గంగాశంకర్, అల్లె రమేష్, ఇలియాస్, గౌసుద్దీన్, ఖలీల్ పటేల్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ గుర్తింపు కల్పించిన బోధన్ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను ఆడపడుచుకు అన్నదమ్ములకి మరి భయం సత్వమే జిందగీ భర్ అభార్యం నా జీవితకాలం మీ కొరకు సేవ చేస్తానుకుంటాను. ఇక్కడ ఒక స్థానిక ఎమ్మెల్యే కూడా మనకు లేరు. కేసులు పెట్టి బెదిరించి ఆశలు చూపి అవినీతితో సొమ్ము సంపాదించుకొని చేస్తున్న అకృతాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాము. పెద్దలు సుదర్శన గారు, నేను కానీ మిగతా నాయకులందరూ కలిసి ఇక్కడ మీ ప్రాణాలకు నా ప్రాణం అంటూ మీకు న్యాయ ఉచిత న్యాయ సలహాలతో తోడుకొని మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఇక్కడున్న ఆడపిల్లలు ఆడపడుచు నా అభ్యాసం ఏంటంటే మీ పిల్లల చదువులకు కానీ మీ పిల్లల ఉద్యోగాలకు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకి ఇక్కడున్న ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు బెదిరించి కేసులు పెట్టిస్తున్న దానికి వ్యతిరేకంగా మీ కండగా నేనుంటాను, గజలు ఉంటారు. పూర్తి సమయం రేపు మీ దయతోటి మరొకసారి మన ఎంపీకి గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఈ అక్రమ అవినీతి పరిపాలన కొనసాగిస్తున్న దురపరిపాలనకు వ్యతిరేకంగా మీ కండగా ఉంటాను. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఒక్కొక్క ఎంపీ స్థానం అంటే ముఖ్యము. ప్రతి ఎంపీ స్థానం గెలవాలి. మీరు అదరి పడాల్సిన అవసరం లేదు. అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. కాస్కర్ ఇక్కడ మైనార్టీ మెజారిటీ కొంత మనం కలిసి గతంలో మనం పనిచేసినది ముఖ్యంగా ఇక్కడ బోధనలో పెద్దలు సుదర్శన గారు ఓడిపోయినప్పుడు నేను తోడుకొని లక్షల వందల మంది మీరు అది కూడా బాధపడ్డారు. ఎవరు ఊహించలేదు అసలు రెండోసారి ఒక్కొక్క 119 స్థానాల్లో నంబర్ 1 స్థానం గెలుస్తుందంటే బోధన గెలుస్తుంది అనుకున్నాం. ఆ ప్రతికారం తీర్చుకోవాలంటే ఈ ఎంపీ స్థానం మనం గెలుచుకోవాలి. బోధన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయుపట్టుగా ఉంది.
ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వారు ఆదర్శులు. ఎమ్మెల్యే ఓడిపోయిన కూడా వారు చేసిన సేవలు కానీ మా అందరికీ కూడా ఆదర్శం. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఇక్కడే ఈ వారం రోజులు నెక్స్ట్ 10 రోజులు మనకు అత్యంత కీలకం. వాళ్ళ ఆరు మాటల చూసి భయపడాల్సిన అవసరం లేదు. కోర్టులు మెదదల్లి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు ఎడపల్లి మండలంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచార భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిజామాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జానకంపేట గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద పలువురు బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే 10 రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు అవుతుందని, అలాగే జిల్లాలో అనేక అభివృద్ధి పనులు జరగాలంటే బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించే అవసరం ఎంతైనా ఉందన్నారు. సభకు తరలి వెళ్లిన వారిలో నాయకులు కమలాకర్ రెడ్డి, ఉప్పు సురేష్, ముత్యం సృజన్, బాలలింగం, శేఖర్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మరి హోంమంత్రి గారైన కేంద్ర హోంమంత్రి గారైన రాజ్నాథ్ సింగ్ గారు విచ్చేస్తున్నారు. మరి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈసారి నవ యువకుడు తన ట్రస్ట్ ద్వారా అనేక మంది చిన్నపిల్లల ప్రాణాలను కాపాడిన శ్రీ ధర్మపురి అరవింద్ గారికి కమలం పువ్వు గుర్తుకు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఆయనను గెలిపించాల్సిందిగా ఈరోజు హోంమంత్రి గారు ఈ భారీ బహిరంగ సభను ఉద్దేశించి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజల కష్టసుఖాలని అన్నింటినీ కూడా అవగాహన చేసుకుని మాట్లాడడం జరుగుతుంది. మరి మొన్నటికి మొన్న ఆర్మూర్లో కూడా భారతీయ జనతా పార్టీ నుండి రేపు రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గెలిచినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ 10 రోజుల్లో పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని మన రామ్ మాధవ్జీ గారు కూడా వెల్లడించడం జరిగింది. కావున ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలకందరికీ మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మన ఈ ఏప్రిల్ 11వ రోజు జరిగే ఎలక్షన్లో అందరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ భారతదేశ అభివృద్ధిని సాధించాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన శ్రీ అరవింద్ ధర్మపురి గారి నాయకత్వాన్ని బలపరచాలి. కమలప్ప తెలంగాణ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ ఎంపీలను అత్యధికంగా గెలిపిస్తే దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మీరెడ్డి వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం వర్ణి మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ప్రధాని మోడీ బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఈ ఎన్నికల్లో కూడా ఎక్కువ మొత్తంలో ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో అధికారం చేపట్టి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని లక్ష్మీరెడ్డి వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంటుకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ తెరాస పార్టీల అభ్యర్థులు స్థానికులు కాదని, పక్క నియోజకవర్గాల నుండి అప్పు తెచ్చుకొని అభ్యర్థిగా నిలబెట్టారని లక్ష్మీరెడ్డి ఆరోపించారు. గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ జహీరాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, తన సొంత ప్రయోజనాలు వ్యాపారాలను చక్కబెట్టుకోవడానికి ఆయన 5 సంవత్సరాల కాలం సరిపోయిందని లక్ష్మీరెడ్డి ఆరోపించారు. తనను గెలిపిస్తే జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు అందరూ సైనికుల పనిచేసి తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. స్థానిక సంస్థలో భారతీయ జనతా పార్టీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ లేకున్నా ప్రజల గుండెల్లో భారతీయ జనతా పార్టీ గూడు కట్టుకుని ఉందని, ఈ ఎన్నికల్లో ప్రజలే ముందు ఉండి బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారని లక్ష్మీరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సంస్కృతి గత 2-3 పర్యాయాలు రాష్ట్రంలో దేశంలో పునరావృతమైందని, ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని లక్ష్మీరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తల సమావేశంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు దేవాలయానికి వస్తే కానీ ఆరోగ్య ఏ ఆరంభం లేదు, సరఫరా లేదు.
ఎడపల్లి మండల కేంద్రంలో గల పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులను ఎంపీపీ రైతాయలు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎండాకాల దృష్ట్యా కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకుని పనులలో పాల్గొనాలని సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల పెద్ద చెరువులో మంగళవారం ఎంపీపీ రజిత యాదవ్ ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ మేరకు పెద్ద చెరువు వద్ద భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. రాబో 3 నెలల వరకు కొనసాగనున్న ఉపాధి హామీ పనులను కూలీలు సక్రమంగా వినియోగించుకొని లబ్ధి పొందాలని ఎంపీపీ రజిత యాదవ్ సూచించారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సమయ పాలన పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఎడపల్లి మండల కేంద్రంలో 50 గ్రూపులు, గ్రూపుకు 40 మంది చొప్పున గ్రూపులు నడుస్తున్నవి. మొత్తం టోటల్ గా 1213 మంది లేబర్ ఉంటారు ఇక్కడ. మరి ఈ రోజు ఈ పెద్ద చెరువులో 350 మంది తోటి పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే నిరంతరంగా ఈ పనులు 3 నెలల వరకు కొనసాగిస్తూ మరి ఏదైతే ప్రతి ఒక్క లేబరు కూడా ఈ పనులను ఉపయోగించుకోవాలని, మరి ప్రొద్దున తొందరగా వచ్చి ఎండకు ఇబ్బంది కాకుండా వారి పనులు తొందరగా ముగించుకొని కూలీలందరూ కూడా సరైన వేతనం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎడపల్లి మండల కేంద్రంలో గల అతి పురాతనమైన శ్రీరామ మఠంలో ఈ నెల 6 నుండి 14వ తేదీ వరకు శ్రీరామ నవమి ఉత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ మఠం నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావాలని కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలో 363 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువైనటువంటి సమర్థ రామదాసు నిర్మించినటువంటి శ్రీరామ మఠంలో ప్రతి ఏటా శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబడతాయని మఠం ఉపపీఠాధిపతి సురేష్ ఆత్మరావు తెలిపారు. ఈ మేరకు మఠం పీఠాధిపతి జయరామ్ మహారాజ్ మఠం నిర్వాహకులతో కలిసి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ ఆత్మారావు మాట్లాడుతూ ఈ నెల 6 నుండి 14వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా 13వ తేదీన నిర్వహించే శ్రీరామ జన్మ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, సంతానం లేమితో బాధపడుతున్న దంపతులు బాలరాముణ్ణి ఒడిలోకి తీసుకోవడం వల్ల సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమని అన్నారు. అనంతరం 14వ తేదీ రోజున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరపబడుతుందన్నారు. శ్రీరామ నవమి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపాపాత్రులు కాగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మఠం పీఠాధిపతి జయరామ్, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, మఠం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. వీర సమర్థ ఎడపల్లి సనాతన శ్రీరామ మఠంలో 6వ తేదీ ఉగాది నుంచి ప్రారంభం చేసి 13న శ్రీరామ జన్మోత్సవం, 14న సీతారామ కళ్యాణం సాయంత్రం ఊరేగింపుతో ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాలకి భక్తులందరికీ సాదర స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడే శ్రీరామ మఠంలో కరపత్రాన్ని ఉద్ఘాటన చేయడం జరిగింది. ముందు కరపత్రం గ్రామస్తులందరి తరఫున సర్పంచ్ గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ మీడియా పత్రికా ప్రతినిధులందరూ కూడా చక్కటి సమన్వయంతో స్వామివారి సేవకి ముందుకొచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శ్రీరాముడి విశేషం, ఛత్రపతి శివాజీ గురు సమర్థ రామదాస్ స్వామి గారు ధర్మం గురించి చాలా తపన పడుతూ ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి ఉండాలని
దాదాపు 11,000 ఆంజనేయ స్వామిని ఆయన ప్రతిష్ఠించడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని మఠాలని స్థాపించి అక్కడ మఠాధిపతులు నియమించి మీరు ధర్మ ప్రచారం చేయండి అని అలా వెలిసిందే ఈ శ్రీరామ మఠం. 363 సంవత్సరాల క్రితం. ఇది మామూలు విషయం కాదు, అద్భుతమైన విషయం. అన్ని సంవత్సరాలుగా అద్భుతంగా ఈ శ్రీరామ మఠాన్ని ఆ రాముని సేవించే భాగ్యం మాకు లభించింది. పూర్వజన్మ సుకృతం ఇది. దాన్ని మేము సద్వినియోగపరుచుకుంటూ చాలా చక్కటి సేవా కార్యక్రమంతో ముందుకెళ్దామని మీ అందరి సహకారంతో కోరుకుంటున్నాం. ఈ యొక్క రాముని అనుగ్రహం ఈ దేశంలో అందరికీ, ఈ రాష్ట్రంలో అందరికీ, ఈ యొక్క జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో అందరికి లభించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, ఆనందాలతో ఉండాలి. ముఖ్యంగా 3 కాలాలు వృద్ధి చెంది, ఎండాకాలం, చక్కటి వర్షాకాలంలో వర్షాలు, చక్కటి పంటలు, ఇలా ఆ రాముని అనుగ్రహం చేత మనం పదే పదే ఎప్పుడైనా ఎవరైనా సుఖంగా ఉన్నారంటే అది రామరాజ్యంలో అనేది పదం వాడుతూ ఉంటాం. ఇప్పటికీ ఏ నాయకులైనా సరే రామరాజ్యాన్ని తిరుగుస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంతటి అద్భుతమైన రామరాజ్యంగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. అలాంటి పరిణామాలు రాముడి వల్ల జరగాలి, అందరికి అనుగ్రహం ఉండాలని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఈ శ్రీరామన ఉత్సవాలకి మళ్ళొక్కసారి అందరినీ ఆహ్వానిస్తూ మీరందరూ కూడా స్వామిని సేవించి ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలు పొందాలని. సర్వే జనాః సుఖినో భవంతు. మళ్ళొక్కసారి మీకు డేట్ తెలియజేయడం జరుగుతుంది. 6వ తేదీ ఉగాది సాయంత్రం పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేసి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామ జన్మోత్సవం, 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి సీతారామ కళ్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇక్కడ 13వ తేదీ రామ జన్మోత్సవం తర్వాత ఆ బాలరాముణ్ణి మనం ఒళ్ళో తీసుకుంటే సంతానం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఆ స్వామి అలా అనుగ్రహిస్తున్నారు కూడా. ఈసారి ప్రత్యేకంగా ఇంకొక చిన్న కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అది 7వ తేదీ ఆదివారం నాడు. దాదాపు తెలంగాణలో మనకి 33 జిల్లాలని చెప్పేసి మన నాయకులు చెప్తా ఉంటారు. అలా తెలంగాణలో ప్రతి జిల్లా నుంచి ఒక ప్రతినిధి మనం పిలవబోతున్నాం. ఇక్కడ కళాకారుల్ని, కవుల్ని, వాళ్ళకి రాముడి తరఫున సన్మానం చేసి వాళ్ళు ఇంకా కూడా కళల్ని, కళ్ళల్ని పోషిస్తూ బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మార్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని పథకాలు ప్రవేశపెడితే వాటిని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు అక్రమ మార్గంలో 1,000 రూపాయలు గడిస్తూ లబ్ధిదారులకు అందాల్సిన ఫలాలను మరెవరూ ఎగురవేసుకుని పోవడంతో అసలు లబ్ధిదారులు లబోదిపమంటున్న సంఘటన ఇడపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రచారం చేసిన అధికారులు ఈ పథకం అమలు తీరులో మాత్రం నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకుంటే లబ్ధిదారులకు సుమారు 12,000 రూపాయలు లబ్ధి చేకూరుతాయనే ఆశతో ప్రజలు ముందుకు వచ్చి నిర్మాణాలు చేపట్టి బహిరంగ మల విసర్జనకు స్వస్తి పలకవచ్చనే భావనతో గ్రామ ప్రజలు అడుగులు ముందుకు వేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం నుంచి లభించే ప్రోత్సాహం లబ్ధిదారులకు అందడం లేదు. అధికారులు దళారుల పుణ్యమా అని లబ్ధిదారులు ఒకరైతే లబ్ధిని పొందేవారు మరొకరవుతున్నారు. ఇలాంటి సంఘటన ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో చోటు చేసుకుంది. ఓ పేదరాలు నిర్మించుకున్న మరుగుదొడ్డికి సుమారు 12,000 రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరైనా లబ్ధిదారులకు మాత్రం అందలేదు. ఆ మొత్తం మరొక వ్యక్తి ఖాతాలోకి చేరాయి. గ్రామానికి చెందిన మరాఠీ అంబుబాయి అనే నిరుపేద మహిళ 2017 సంవత్సరంలో అప్పు చేసి మరియు ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్డిని నిర్మించుకుంది. అయితే ఆమెకు రావాల్సిన 12,000 లబ్ధి మాత్రం ఆమెకు అందకుండా పోయింది. ఈ విషయమై బాధితురాలు మండల ఉపాధి హామీ అధికారులకు అడగగా 11,940 రూపాయలు మంజూరయ్యాయని సమాధానం చెప్పి చేతులు దులుపుకున్నారని బాధితురాలు తెలిపింది. కానీ తనకు మాత్రం డబ్బులు అందలేదని బాధితురాలు వాపోయింది. గ్రామంలో ఉపాధి హామీ పథకంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులపై అధికారులు విచారణ చేపడితే ఇలాంటి మరిన్ని అక్రమాలు బయటపడతాయని, అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి అంబుబాయి నిర్మించుకున్న మరుగుదొడ్డికి మంజూరైన మొత్తాన్ని ఇప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పోచారం గ్రామం. నా పేరు అంబుబాయ్. ఇది మరుగుదొడ్డి కట్టుకుంటే 12,000 వస్తాయమ్మా కట్టుకుండ్రు అని అందరు చెప్పిండ్రు. కేసీఆర్ కూడా ఇట్లా ఊడుస్తున్నాం అందరు మంచి చేసుకోవాలని అందరు చెప్పిండ్రు, రోడ్డుకు పోవద్దని చెప్పిండ్రు. అందుకోసం నేను ఇల్లు గుడిసె ఉన్నా కూడా, నేను ఎంత బురదలు కూసున్నా కూడా నేను పుస్తలు తాడు అమ్ముకొని నాలుగు గుండ్లు అమ్ముకొని నేను మరుగుదొడ్డి కట్టుకున్నా. సర్పంచులకు పోయి మొక్కిన నాకు పైసలు ఇప్పిండ్రు సారు, నాకు మంజూరు చేయండ్రు అని. ఓళ్ళు పట్టించుకోలేరు సార్, మరి మీరు పట్టించుకుంటారేమో అని నేను ప్రయత్నిస్తున్నా. నాకు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఐసీ పిల్లలు ఉన్నారు నా ఇంటికాడ. నేను రండముండని, నాకు మొగళ్ళు లేరు, నా అయ్యే చచ్చిపోయిండు, మా అవ్వ ముసలవ్వ ఉన్నది, నాకు చాలా కఠినం ఉన్నది. నేను మంగళసూత్రం అమ్ముకొని నేను కట్టుకున్నా, నాకు అది 100 రోజులు చేసేట చేపించట ఆయన ఉంటాడు కదా, ఆయన కాళ్ళ మీద పడ్డా. నీకు వాస్తు లేదు, నువ్వు ఎందుకు కట్టుకుంటున్నావు అని నాకు వచ్చి కయ్యమాడిండు. నువ్వు చచ్చిపోతే ఎవడు బాధ్యతలు, నువ్వు ఎందుకు కట్టుకుంటున్నావు? బాత్రూమ్ నీకు ఎవడు చెప్పిండు కట్టుకోమని? నీది పాతది ఉన్నది అని అంటున్నాడు. నాకు పాతది లేదు, కొత్తది లేదు. నాది పుట్టుబడి జల్మంకు బాత్రూమ్ అన్నది నాకు తెలియదు. సీర అడ్డం పెట్టుకుని మేము బట్టలు అడ్డం పెట్టుకుని మేము దడిలో తానం చేస్తుంటిమి. ఐసీ బిడ్డలు అయినా అన్న ఇది మరుగుదొడ్డి కట్టుకోలా 12,000 వస్తాయని వాళ్ళు చెప్పిండ్రు కదా అని ఆశపడి నేను కట్టుకున్నా. 5 రూపాయల వడ్డీకి నేను పైసలు తెచ్చి కట్టుకున్నా. ఇంకా తక్కువ పడ్డాయి. మంగళసూత్రం అమ్ముకొని నేను బాత్రూమ్ కట్టుకున్నా. ఊరు సర్పంచ్కి పోయి మొక్కినా కూడా ఆయన పట్టించుకోలేదు. సంవత్సరం కింద మాట ఇది. ఇప్పటిదాకా నేను కుక్క లేక తిరిగినా కూడా నాకు ఓళ్ళు పట్టించుకోలేరు. పైసలు ఓళ్ళు ఒక్క పైసా ఇయ్యలేరు. ఇదే మొక్కుడున్నది. మరి ఇప్పుడు మీరు దక్కిస్తారు, నా కడుపులో వేసుకుంటారా అని నేను మీకు మొక్కుతున్నా సారు. మరి మీరు ఏం చేస్తారో, ఏం కథను నాకు ఏమైనా పైకి తెస్తారా, లేకుంటే ఇట్లనే చేస్తారా? ఇక మీకే మొక్కుతున్నాం సారు. ఇట్లనే చేసుకుంటా ఇక మా అమ్మది కూడా 100 రోజులు పని చేస్తే 5,000 దాకా అయినా సారు, ఒక్క పైసా రానియ్యలేరు. దొంగతనంగా జానకంపేట ఎత్తుకుపోయి మా అమ్మకు 1,000 రూపాయలు ఇచ్చి ఇంటికి తోలేసిండ్రు సారు. ఒక్క పైసా కూడా మాకు రానియ్యలేరు. ఊరంతా తిరిగినా తిట్టినా లాస్ట్ కు ఏడ్చుకుంటా తిట్టినా కూడా ఓడికి చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నారు. నాకు గిది పరిస్థితి సారు. నా ఇల్లు కూడా గిట్లా ఉన్నది, ఇగో గుడిసెలో ఉన్నా ఏడాడనో బిచ్చం అడిగి గిది కట్టుకున్నాయి సారు. నేను ఈ గోడ కూడా అట్లనే ఉంచుకొని ఇది నేను మరుగు దొడ్డి కట్టుకున్నా. మరి దీనికి ఏం చేస్తారో ఏం కథనో సార్. మొక్కినా కూడా సారు నేను తెలుసుకున్నా, మండలం పోయినా అన్నిటికి పోయినా నా పేరు మీద పైసలు లేచినాయి, ఆల్రెడీ శాంక్షన్ అయింది. నాకు బాత్రూమ్ నేను కట్టక ముందే లేపుకున్నారు, ఆ లేపుకున్నారు పైసలు నాకు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. బీజేపీ విజయ సంకల్ప సభ వద్ద షార్ట్ సర్క్యూట్ తో స్వల్పంగా వ్యాపించిన మంటలు. ప్రమాదంపై ఆరా తీస్తున్న కేంద్ర హోంశాఖ వర్గాలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో అపశృతి చోటు చేసుకుంది. సభ ప్రాంగణం వద్ద షార్ట్ సర్క్యూట్తో స్వల్పంగా మంటలు వ్యాపించాయి. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సభలో మాట్లాడుతుండగా సభ వెనకాలే ఒక్కసారి మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్టేజ్పై కూర్చొని ఉన్న సమయంలో స్టేజ్ వెనకాలే అగ్ని ప్రమాదం జరగడంపై కేంద్ర హోంశాఖ ప్రమాదంపై ఆరా తీస్తుంది. సభ ప్రాంగణం వద్ద జరిగిన షార్ట్ సర్క్యూట్పై నగర కమిషనర్ కార్తికేయను కేంద్ర హోంశాఖ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనను ఓడించడం కోసం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకటే పనిచేస్తున్నాయని టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి ఎంపీ కవిత ఆరోపించారు. తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని ఓటర్లను కోరారు. నిజామాబాద్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కల్వకుంట్ల కవిత బోధనలోని ఆచన్పల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ సభకు బోధన్ మండల ప్రజలు భారీగా తరలివచ్చారు. సభలో ప్రజలను ఉద్దేశించి ఎంపీ కవిత మాట్లాడుతూ త్వరలోనే బోధన్కు మరో మండల రానుందని, ఎన్నికల తర్వాత ఏర్పాటు అవుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాగానే బోధన్ ప్రాంత రైతుల పంటలు మొత్తం పచ్చగా ఉంటాయన్నారు. చెరుకు ఫ్యాక్టరీని తెరిపించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కృషి చేసిందన్నారు. 50 కోట్ల రూపాయలు చెరుకు రైతులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చెల్లించాము.
మునుముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి మంచి రోజులు వస్తాయని కవిత తెలిపారు. బోధన్ మండలంలోని అన్ని చెక్ డ్యాంలు పూర్తవుతాయని, 5 సంవత్సరాల్లో ఇండ్లు లేని వారుండరని, అందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు. ఒక్కసారి గెలిపిస్తే నా శక్తి వంచనతో బీడి కార్మికుల సమస్యలపై, జమ్మూ కాశ్మీర్ అంశాలపై పార్లమెంట్లో మాట్లాడడం జరిగిందని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒక్కటైనా తనను ఓడించాలని చూస్తున్నారని ఆరోపించారు. 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మాత్రం టీఆర్ఎస్ వైపునే నిలుస్తున్నారని ఎంపీ కవిత తెలిపారు. ఈ సభలో ఎమ్మెల్యే షకీల్ సైతం పాల్గొని మాట్లాడుతూ ఎంపీగా మరోసారి కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పోయిన 5 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు చెప్పిండు, మనం రైతులందరం ఒక దగ్గరికి వద్దాం, వచ్చి చెరుకు ఫ్యాక్టరీ తెలుసుకుందాం అని చెప్పిండు. కానీ చేసినటువంటి ప్రయత్నాలు అనుకున్న స్థాయిలో సఫలం కాలేదు. మీ అందరికీ కూడా నేను కోరేది ఒకటే, రైతుల కోసం ఇన్ని పనులు చేసేటటువంటి ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మీ అందరి సమ్మతం మేరకు మండలం ఇంకొకటి ఏర్పాటు చేసుకుందామని అన్నారు. దాని దిశగా ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రక్రియ ప్రారంభమవుతుందని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంత పెద్ద మండలంలో మనకు కొన్ని గ్రామాలకు సాగునీరు వస్తుంది, ఇంకా కొన్ని గ్రామాలు ప్రాజెక్టులలో టేలెన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు నీళ్ళు అందుతలేదు. ఆ నీళ్ళు అందని వారందరి కోసం కూడా 67 కోట్ల రూపాయలతోని దాదాపుగా నిజాం సాగర్ కెనాల్ మాడర్నైజేషన్ కోసం మనం చేసుకున్నాం. కొంతవరకు లైనింగ్ పూర్తయింది, నిర్మాణం ప్రారంభమైంది, ఇంకా కూడా పెద్ద ఎత్తున ఎవరైనా పసుపు బోర్డు చేయడానికి మనకు ఆపగలుగుతారా? ఒక్కసారి దయచేసి ఆలోచించండి. దేశంలోనే మొదటిసారి 12 బ్యాలెట్ యూనిట్స్ తో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించబోతున్నామని కేంద్ర ఎన్నికల అధికారి ఉదయ్ సిన్హా వెల్లడించారు. ఎన్నికలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని, సరైన సమయంలోనే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరుపుతామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల అధికారి ఉదయ్ సిన్హా తెలిపారు. నిజామాబాద్ లోక్సభ బరిలో చాలా ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారన్నారు. దేశంలోనే మొదటిసారిగా 12 బ్యాలెట్ యూనిట్స్తో ఎన్నికలు నిర్వహించబోతున్నామని తెలిపారు. 25,000 బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తున్నామని, ఈవీఎం వీవీప్యాడ్లపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రేపటి నుండి మొదటి లెవెల్ చెక్కింగ్ నిర్వహిస్తారు. అందుబాటులో 600 మంది బెల్ ఇంజనీర్స్ ఉంటారని, నిజామాబాద్లో 1,788 పోలింగ్ స్టేషన్లు, జగిత్యాలలో 516 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు జరుగుతున్నాయని, నిజామాబాద్ ఎన్నికలపై యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపడుతున్నామన్నారు. సరైన సమయంలోనే నిజామాబాద్ పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల అధికారి ఉదయ్ సిన్హా తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.